నమస్కారం అండి. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు రవికిరణ్ సింగ్, సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్. ఈ కార్యక్రమంలో భాగంగా మనం బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం విజయం సాధించాలంటే, ముఖ్యంగా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెన్సో అందరికీ తెలుసున్న విషయమే. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా కీలకమైన పాత్రని వహిస్తూ ఉంటుంది. కేవలం మనం మాట్లాడినదే కాకుండా మన యొక్క హావభావాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, మన మైండ్లో ఉండే రకరకాల ఇంప్రెషన్స్ ద్వారా మన శరీరం ప్రదర్శించే హావభావాలను బేస్ చేసుకుని మన బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుందని మనం గత ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో బాడీ లాంగ్వేజ్కి సంబంధించి మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనం ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవాలన్నా లేదంటే మనం వెళ్ళిన చోట విజయం సాధించాలన్నా మనకి ఏ విధమైన బాడీ లాంగ్వేజ్ ఉండాలి అనే విషయాలు, వీటిలో కీలకమైన అంశాలని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం ఈ బాడీ లాంగ్వేజ్, ఎవరెవరి బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందనేది మనం తెలుసుకున్నాం. దీంట్లో లుకర్స్, లిసనర్స్, తర్వాత టచ్చర్స్. లుకర్స్ అంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న విషయాలని చాలా క్లియర్గా చూసుకుంటారు. వాళ్ళు ఏదైతే రిజిస్టర్ చేసుకుంటారో మైండ్లో, ప్రతిదీ ఒక ఇమాజినేటివ్ వేలో అక్కడున్న విషయాలన్నీ పిక్చోరియల్గా రిప్రజెంట్ చేసుకుంటారు. వాళ్ళ మైండ్లో కూడా అదే విధంగా ఫీడ్ చేసుకుంటారు. తర్వాత ఈ లిజనర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ప్రతి విషయాన్ని, ఏ విషయాన్ని గుర్తుపెట్టుకున్నా కూడా వాళ్ళు ఆ సందర్భంలో జరిగిన ప్రతి అంశాన్ని నెంబర్స్ రూపంలో కానీ అక్కడున్న డేటాబేస్ని కానీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఈ టచ్చర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు కొంచెం ఎమోషనల్గా ఉంటారు. అలాగే వీళ్ళు ఏది గుర్తు చేసుకున్నా ఆ సందర్భంలో జరిగిన ప్రతి విషయానికి సంబంధించి వాళ్ళ జీవితానికి అన్వయించుకుని ఒక ఎమోషనల్ కంటెంట్గా వాళ్ళు మైండ్లో రిజిస్టర్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే వీరు ఈ విధంగా రిజిస్టర్ చేసుకుంటూ తర్వాత వీళ్ళు వ్యక్తపరిచే భావాలు కూడా వీళ్ళ బాడీ లాంగ్వేజ్లో అదే విధంగా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ విషయాలు మనం క్లియర్గా గతంలో చూసుకున్నాం. అట్లాగే ఎదుటి వ్యక్తి అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా ఏ విధంగా కనిపెట్టాలనే విషయాలు కూడా మనం కొన్ని చూసాం. మరొకసారి దాన్ని రివ్యూ చేసుకుంటూ కొత్త బాడీ, ఈ బాడీ లాంగ్వేజ్ అనే అంశంలో మరికొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏ ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతను నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి కనుక తను మాట్లాడుతూ ఒక్కసారి కనుక ఇలా పైకి చూసినట్లయితే, జనరల్గా మాట్లాడుతూ ఉంటారు, ఇది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ జరుగుతుందండి. మాట్లాడుతూనే ఒక్కసారి ఇలాగ పైకి కనుక వాళ్ళు పూర్తిగా పైకి చూసినట్లయితే వాళ్ళు గతంలో ఏదైతే జరిగిందో దానిని రికలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో జరిగిన దాన్ని వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ పైకి చూడడంలోనే ఒకసారి కనుక వీళ్ళు లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే, అంటే మెల్లిగా వీళ్ళ కళ్ళు పైకి వెళ్తాయి, అలాగే మెల్లిగా ఎడం పక్క కనుక వెళుతున్నట్లయితే వీళ్ళు అక్కడ జరిగింది ఏదైతే ఉందో దాన్ని ఇమాజినేటివ్ వేలో, పిక్చోరియల్ వేలో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ సైంటిఫిక్గా మనం చూసినట్లయితే మన బ్రెయిన్లో ఉండే రెండు రకాలు, అంటే టెక్నికల్గా కాకుండా సింపుల్గా చూసుకోవాలనుకుంటే ఎడమ వైపుకి, అంటే టీవీలో చూస్తున్న వాళ్ళకి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో కనపడవచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి ఎడమ వైపున ఉన్నది మొత్తం మెమోరీగా మనం కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ఎడమ వైపున గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఆలోచించే శక్తి మనకు మెదడులో ఈ ఇమాజినేటివ్ వేలో ఆలోచించే శక్తి మెదడుకి కుడి భాగంలో ఉంటుందన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ అంతా మెమోరీ, రైట్ సైడ్ అంతా కూడా థింకింగ్ కెపాసిటీ అన్నమాట. అంటే ఇమాజినేషన్ చేయడం కానీ ఏదైనా క్రియేట్ చేయడం కానీ ప్రతిదీ కూడా ఈ పక్క నుంచి జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకునే మనం ఎదుటి వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్లో చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి పైకి చూస్తూ మెల్లిగా ఎడం వైపుకి చూస్తున్నారు అంటే వాళ్ళు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. అదే పైకి చూస్తూ మెల్లిగా కుడి పక్కకు చూశారనుకోండి, వాళ్ళు లేని విషయాన్ని కిట్టిస్తున్నట్టుగా మనం భావించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ బాడీ లాంగ్వేజ్లో కేవలం ఒకే విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఒక జడ్జిమెంట్కి రావడం అనేది సరైన విషయం కాదు. ఇదేనంటే దీంట్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉండి ఎన్నో సంవత్సరాలు దీని మీద మనం వర్కౌట్ చేస్తే కానీ ఒక సింగిల్ జెస్చర్లో ఇది రైట్ ఇది రాంగ్ అనే నిర్ధారణకి రావడానికి
చాలా టైం పడుతుంది. అంటే ఏదో మనకి ఒకటి రెండు విషయాలు తెలుసుకుని దీన్ని ఎదుటి వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ని ఎగ్జాక్ట్గా ఇది అని జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదనమాట. అయితే అక్కడున్న అన్ని విషయాలు, ఎన్నో విషయాలని పరిగణలోకి తీసుకుని ఓవరాల్గా ఒక అండర్స్టాండింగ్ రావడానికి ఈ బాడీ లాంగ్వేజ్ అనే ఆర్ట్ మనకి ఉపయోగపడుతుందన్నమాట. ఇది ఒక ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఉపయోగపడుతుందన్నమాట. సో అయితే ఇదే అంశంలో ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఎవరైతే మాట్లాడుతూ మెల్లిగా కిందకు చూశారనుకోండి, అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏంట్రా నేల చూపులు చూస్తున్నాం అంటారు. మాట్లాడుతూ ఆల్రెడీ మాట్లాడారు, ఏదో చెప్పారు, ఇలా చూశారనుకోండి, అంటే కిందకు చూస్తూ ఉంటారు, ఇట్లా ఎడం పక్కకి చూసినప్పుడు వాళ్ళు జనరల్గా ఏం భావిస్తూ ఉంటారంటే, ఇది ఎందుకైనా చెప్పేశాను, అనవసరంగా చెప్పి ఇరుక్కున్నానేమో అని వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా భావించవచ్చనమాట. ఇలా ఎడం వైపు కనుక చూస్తుంటే ఇదే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఎడం వైపుకి చూస్తారు, మళ్ళీ అయితే కిందకి చూస్తారు, కుడిపక్కకి చూస్తున్నారంటే ఇది ఎందుకైనా చెప్పారు అని భావిస్తూ వీళ్ళు కొత్త విషయాలు కూడా ఏమన్నా కిట్టిస్తున్నట్టుగా మనం భావించవచ్చు అనమాట. ఇదంతా మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ప్రతిదీ కూడా ఎన్నో స్టడీస్ చేసి ఎంతోమంది సీనియర్ మోస్ట్ సైకాలజిస్టులు ఇచ్చిన డేటాని బేస్ చేసుకుని మనకి వచ్చిన అంశాలనే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నమాట. అదేవిధంగా ఏ వ్యక్తి అయితే మాట్లాడుతూ ఇటు పైకి కాదు, అట్లాగే ఇటు కిందకి కాకుండా మాట్లాడుతూ మెల్లిగా తన కళ్ళు ఎడం వైపుకి తీసుకెళ్లారని అనుకుందాం. అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కళ్ళు పైకి వెళ్ళవు కిందకి వెళ్ళవు, నిటారుగా ఉంటాయి. అయితే మెల్లిగా ఎడం వైపుకి కనుక వెళితే వీళ్ళు అక్కడ జరిగిన అంశం ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే మనతో చెప్తున్నారో దాంట్లో వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే అక్కడున్న అంశం ఉంది, దాంట్లో ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు, అంటే ఉన్న విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు చెప్పరనమాట. చెప్పవలసినవి వాళ్ళు ఫిల్టర్ చేస్తారు, చెప్పకూడని విషయాలు కూడా వాళ్ళు మెల్లిగా ఫిల్టర్ చేస్తుంటారు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇదే విషయాన్ని మనం రైట్ వైపు కనుక చూసాం అనమాట. అంటే మనిషి మాట్లాడుతూ ఉంటారు, మెల్లిగా కళ్ళు పైకి వెళ్ళవు కిందకి వెళ్ళవు కానీ మధ్యలో ఉంటాయి, ఈ పక్కకి వెళ్ళి అంటే అలాగే రైట్ సైడ్కి వెళ్ళాయి. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వీళ్ళు మాట్లాడుతూ గతంలో ఏదైతే జరిగిందో దాన్ని ఇక్కడ కూడా సేమ్ వీళ్ళు ఫిల్టర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేయడంతో పాటుగా మెల్లిగా ఇంకొన్ని విషయాలు కూడా దీనికి యాడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడ ఉన్న విషయాన్ని పూర్తిగా చెప్పట్లేదు, సగం సగం చెప్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనేది ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం లేని విషయం కూడా మళ్ళీ కిట్టించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ బాడీ లాంగ్వేజ్లో మన కళ్ళు, కన్ను రెప్పలు, పెదవులు, అలాగే మన చేతులు, మన కాళ్ళు, ప్రతి అంశం కూడా చాలా కీలకమైన ప్రాధాన్యతని సంతరించుకుని ఉంటుందండి. సో మనం కేవలం మన ఫేస్, ఓన్లీ కేవలం కళ్ళ గురించే మాట్లాడుకున్నాం, ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఎన్నో అంశాలు వస్తాయన్నమాట ఇట్లా. అయితే మెల్లిగా ఇంకొన్ని విషయాలు గమనించినట్లయితే, ఏ వ్యక్తి అయితే తను మాట్లాడుతూ ఐబ్రోస్ కొంచెం దగ్గరికి వచ్చాయని అనుకుందాం, అంటే ఈ రెండు కళ్ళ ఐబ్రోస్ మధ్యలో కొంచెం స్కిన్ అనేది మెల్లిగా రెండు కొన్ని ముడతలు రావడానికి అవకాశం ఉంది, అంటే వాళ్ళు కూలంకుషంగా చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మనం ఏదైతే చెప్పామో దాన్ని వాళ్ళు వెంటనే డైజెస్ట్ చేసుకోలేకపోయారనో, లేదంటే ఏంటి అనేది ఆశ్చర్యం కనపడుతుంది దాంట్లో. అట్ ద సేమ్ టైం ఇది కొంచెం కోపానికి కూడా దారితీసిందేమో, మనం చెప్పిన విషయం కోపానికి కూడా దారితీసిందేమో అనే విషయంగా మనం చూడొచ్చు అనమాట. అదే ఈ ఐబ్రోస్ పైన ఉన్న భాగం, అంటే ఈ నుదుటి భాగం ఏదైతే ఉందో, ఇట్లా నుదుటి భాగానికి పైన ముడతలు వచ్చే విధంగా వాళ్ళు ఈ విధమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి, అంటే వాళ్ళు ఒక రకమైన ఆశ్చర్యానికి, అదే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో ఇన్ఫర్మేషన్లోంచి వాళ్ళు ఒక రకమైన ఆశ్చర్యానికి లోనయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం ఏంటి అవునా అని. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా చూస్తుంటాం, బట్ మనకి రెగ్యులర్గా మనం మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ మనకు వచ్చే ఎక్స్ప్రెషన్సే. కానీ వీటిని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తూ ఆ ఎదుటి వ్యక్తి తన మనసులో ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ దానికి అనుగుణంగా కనుక మనం మాట్లాడితే అది ఎదుటి వ్యక్తికి మనం ఇంట్రెస్ట్ ఉండేలాగా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. సో దట్ ఏంటంటే మనం ఎదుటి వ్యక్తి మనసును దోచుకోవచ్చు, అలాగే మనం వెళ్ళిన ప్రతి చోట కూడా మన బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో మనం విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఏ వ్యక్తి అయితే తను మాట్లాడుతూ ఇలాగన్నారనుకో, అంటే జనరల్గా మనం మాట్లాడినప్పుడు ఓకేనండి అలాగే అని మాట్లాడుతూ ఉంటారు కదా, అయితే దీన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే
ఏ వ్యక్తి అయితే మామూలుగా మెల్లిగా ఇలాగ తల ఊపుతున్నారో వాళ్ళు మనం మాట్లాడేది పూర్తిగా వింటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీంట్లో చాలా మెల్లిగా మాట్లాడుతున్నారు అనుకున్నా ఓకే అని చాలా మెల్లిగా కనుక వీళ్ళ హెడ్ మూమెంట్ ఉందనుకోండి, అంటే వీళ్ళు మనం ఏదైతే మాట్లాడుతున్నామో చాలా ఓపిక్గా వినడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు వేరేగా బిజీగా ఉండొచ్చు, లేదంటే వేరే వేరే యాక్టివిటీలు ఉండొచ్చు, కానీ మెల్లిగా మనం మాట్లాడేది వాళ్ళు వింటున్నట్టుగా ఇలా మనకి ఇన్ఫామ్ చేస్తున్నారంటే చాలా ఓపిక్గా వింటున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మాట్లాడుతున్నప్పుడు ఇలా అంటే మనం ఈ హెడ్ మూమెంట్ ఏదైతే ఉందో కొంచెం ఫాస్ట్ అవుతుంది అనుకోండి, అంటే ఏంటంటే వాళ్ళు ఎదుటి వ్యక్తిని ఇంక నువ్వు మాట చెప్పింది చాలు, నేను వినవలసిందంతా విన్నాను, ఇంకా త్వరగా ముగించేయి, ఇన్ని ఏదైతే చెప్పాలనుకుంటున్నావో త్వరగా ముగించే అని వాళ్ళు చెప్తున్నట్టు ఓకే చెప్పు అంటారు కదండి. ఇవన్నీ మీరు ఎవరైనా గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఎవరి ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పెదవులు కనుక అంటే ఎదుటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, ఎదుటి వ్యక్తి కామ్గా ఉన్నారు, అయితే వాళ్ళ పెదవులు కనుక టైట్గా ఇలా ఓపెన్గా లేకుండా కంటిన్యూస్గా అలా ఉంచినట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అనే విషయంగా మనం భావించవచ్చు అనమాట. అంటే వాళ్ళు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం వాళ్ళు దే వాంటెడ్ టు కంట్రోల్. అలాగే ఇది కూడా కొంతమందికి తెలిసి ఉండదు ఏంటంటే ఎవరికైతే అక్కడ ఉన్న విషయం ఏదైతే ఉందో కొంచెం డిస్గస్టింగ్గా అంటే అంత కంఫర్టబుల్గా అనిపించలేదో అక్కడ వాళ్ళు ఇలాగ అంటే ఈ ముక్కు దగ్గర పైభాగంలో ముడతలు వచ్చేలాగా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ పెట్టడానికి అవకాశం ఉంది, అంటే అక్కడ కొంచెం చేదరింపు అని అనుకోవచ్చు అన్నమాట. సో ఇవి కాకుండా కొంచెం కింద భాగాలకు వస్తే మన చేతులు, ఈ చేతులు అనేది బాడీ లాంగ్వేజ్లో చాలా ముఖ్యమైన ప్రాధాన్యతని సంతరించుకుని ఉంటాయి అన్నమాట. సో ఇక మనం గతంలో మాట్లాడుకున్నాం ఎవరైతే వాళ్ళ చేతులను ఇలా ఫోల్డ్ చేసి పెడతారో వాళ్ళు ఏంటంటే డిస్కషన్కి అనుకూలంగా లేరు, డిస్కషన్స్కి రెడీగా లేరు, అంటే దే ఆర్ నాట్ ఓపెన్ ఫర్ ద డిస్కషన్ అనేది మనం గమనించవచ్చు. మనం మీటింగ్లో కానీ 1-to-1 కాంటాక్ట్లో కానీ మాట్లాడుతున్నప్పుడు ఇలాగ ఈ విధంగా ఉన్నారు అంటే ఈ బాడీ పోస్చర్ ఏంటంటే అక్కడ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఏదో ఉన్నారు కానీ అటెంటివ్గా, బట్ అక్కడ ఆ ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళకి వాళ్ళ మైండ్లో వేరే ఏదో నడుస్తూ ఉంటుంది అనమాట అండి. సో దీన్ని ఈ విధమైన ఈ పోస్చర్ని ఆ విధంగా భావించవచ్చు అనమాట. సో అప్పుడు ఈ విధమైన జెస్చర్ ఉన్నప్పుడు మనం అక్కడ ఉన్న టాపిక్ని మార్చడం కానీ లేదంటే సిచ్యువేషన్కి అనుగుణంగా మనం వెళ్ళడం కానీ చేసుకోవచ్చు. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఈ తల ఊపడంతో పాటుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న టేబుల్ ఏదైనా ఉంటే వాళ్ళు ఇట్లా పెట్టడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుతూ ఇలా వింటున్నారో వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీంట్లోనే చిన్న డిఫరెన్స్, మాట్లాడుతున్నప్పుడు టేబుల్ మీద ఇట్లా పెట్టుకుని ఉన్నారు, అయితే అట్ ద సేమ్ టైం చేతులు ఇట్లా కాకుండా ఈ విధంగా ఉన్నాయంటే దే ఆర్ ఇన్ ద మెల్లిగా రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళారు, అంటే అక్కడ ఏదైతే టాపిక్ జరుగుతుందో దాని మీద వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టుగా మనం భావించవచ్చు అనమాట. వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, దే విల్ బి థింకింగ్ సంథింగ్ ఎల్స్ అనమాట, ఇంకొక మాట ఇంకొకటి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. సో వీటితో పాటుగా ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు బాగా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడే సందర్భంలో కూడా అంటే వీలైనంత వరకు మనం హ్యాండ్ మూమెంట్ కనుక ఇస్తే మనం డిస్కషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాం అనేది ఒకటి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏ వ్యక్తి అయితే మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి వెనక్కి రిలాక్స్ అయిపోయారు అనుకున్నాం, అంటే ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో రిలాక్స్ అవ్వడం వేరు, అలా కాకుండా మాట్లాడుతూ డిస్కషన్కి మధ్యలో ఇలా వెనక్కి జారబడిపోయారు అంటే వాళ్ళు మెల్లిగా వేరే రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళారు, అక్కడ ఉన్న యాక్సెప్టెన్స్ మనం తగ్గించిన విధంగా కొంచెం భావించవచ్చు అనమాట. అలాగే కొంచెం ఎవరైతే మాట్లాడుతున్నప్పుడు మీటింగ్స్లో కానీ ఎంతోమంది మన ముందు కూర్చుని ఉండొచ్చు, అయితే మన మాటలు ఎప్పుడైతే వాళ్ళకి ఆసక్తికరంగా అనిపించినవో అప్పుడు మెల్లిగా వాళ్ళ తెలియకుండానే వాళ్ళ బాడీ పోస్చర్ అనేది కొంచెం ముందుకు రావడానికి జరుగుతుంది. ఇదంతా ఏంటంటే సబ్కాన్షియస్గా వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంటుంది అనమాట. సో వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకున్నారో, వాళ్ళు ఏదైతే వినాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు, వాళ్ళు అక్కడ కనెక్ట్ అయినప్పుడు కొంచెం ఆసక్తిగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. మనం జనరల్గా ఇళ్ళ దగ్గర కానీ మన ఫ్రెండ్స్ దగ్గర కానీ కొలీగ్స్ దగ్గర కానీ మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఇది మనం గమనించవచ్చు అనమాట. ఎవరైనా మనం మాట్లాడేది వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపించింది అనుకోండి, ఒక్కడికి ముందుకేస్తారనమాట, కొంచెం ఇలా ఏం చెప్పావు అని చాలా కీన్గా వింటూ ఉంటారనమాట. సో ఈ చేతులు చాలా ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకుంటాయనుకున్నా ఇంకొక ముఖ్యమైన టెక్నిక్ చూద్దాం. ఎవరైతే మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక డిస్కషన్ కనుక ఆల్మోస్ట్ ముగించిన సందర్భంలో ఎవరైతే వాళ్ళ చేతులను రబ్ చేస్తున్నారో,
ఎప్పుడైనా మీరు గమనించి చూడండి, ఎక్కడైనా ఏదైనా విషయంలో ఏదైనా మంచి ఒక ఇంపార్టెంట్ విషయం కానీ లేదంటే ఏదన్నా ఒక ప్రాఫిటబుల్ థింగ్ కానీ, ముఖ్యంగా బిజినెస్ డీల్స్ కానీ, లేదంటే ఏదన్నా ఒక పని చేద్దాం ఇద్దరం కలిసి చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు కానీ ఎదుటి వ్యక్తి కనుక తన చేతులను రెండు రబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఏమాలోచిస్తారంటే ఎస్ ఇట్ ఈస్ ఎ గుడ్ డీల్, మీకు మాకు అందరికీ కూడా మంచి జరుగుతుంది, ఇద్దరం కూడా దీంట్లో లాభపడతామని ఆలోచిస్తుంటారు. సో అలాగే ఎవరైతే చేతులు రబ్ చేస్తుంటారో కానీ మెల్లిగా రబ్ చేస్తున్నారో అక్కడ మీరు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అది గమనించినా కూడా మనకి తెలుస్తుంది అనమాట. వాళ్ళంటే ఎదుటి వ్యక్తికి లాభం కాదు, ఈ వ్యక్తికి మాత్రమే లాభం అనమాట. ఇది ఒక ముఖ్యమైన టెక్. తర్వాత ఏ వ్యక్తి అయితే తన కాళ్ళని, మనం ఇప్పుడు ఏంటంటే చేతుల గురించి కొన్ని మాట్లాడుకున్నాం, అలాగే ఈ టోస్ గురించి మాట్లాడుకుందాం అండి. కాళ్ళు కింద పాదాలు కానీ, ఒక ముగ్గురు నలుగురు నిలబడి ఉంటారు ఒకే చోట, అయితే ఏ వ్యక్తి అయితే మాట్లాడుతూ ఉంటారు కానీ తన కాళ్ళు అనేవి ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న వైపు ఉండవు అనమాట. అతని టోస్, అతని పాదాలు ఈ విధంగా కాకుండా ఈ పక్కకు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏంటంటే పైకి మాట్లాడుతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, బట్ స్టిల్ ఏంటంటే అక్కడ ఏదైతే వ్యక్తితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా తప్పనిసరి పరిస్థితుల్లో అతను ప్రదర్శిస్తున్నారు, కానీ అతనికి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఉంది. జనరల్గా గమనిస్తే మనం ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం అనుకోండి, ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నారు, ఇతను మాట్లాడుతూ ఉంటారు కానీ పాదాలు అనేవి మెల్లిగా ఈ పక్కకు ఉంటాయన్నమాట, కొంచెం బాడీ పోస్చర్ ఈ విధంగా జరిగి ఉంటుంది, ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. అంటే అతను వెంటనే ఈ డిస్కషన్ని కంప్లీట్ చేసేసుకుని ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అతను బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అనేది మనకి స్పష్టమవుతూ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఆ డిస్కషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఓపెన్గా ఈ పామ్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఈ విధమైన ఎక్స్ప్రెసివ్గా ఉంటుందన్నమాట వాళ్ళు మాట్లాడేది. సో ఎవరైతే డిస్కషన్కి ఓపెన్గా లేరో వాళ్ళు ఈ విధమైన జెస్చర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన జెస్చర్ని ఎదుటి వ్యక్తి ఏదో దాస్తున్నారని కానీ, అలాగే తను చెప్పాలనుకునేది తనంతటి తను రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా కూడా మనం భావించవచ్చు అనమాట. ఎవరైతే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఇట్లా 90 డిగ్రీస్ యాంగిల్లో ఈ విధంగా వేసుకుని ఉంటారో వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఓపెన్ ఫర్ ద డిస్కషన్ అని, మనం ఎస్ మనం మాట్లాడదాం రండి అని. కానీ ఎవరైతే టోటల్గా క్లోజ్డ్గా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటారో, అంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని టోటల్గా ఇలాగా క్లోజ్ చేసుకుని పెట్టుకుంటారో వాళ్ళు ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్లో తప్పనిసరి డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని భావిస్తారు తప్ప, బట్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఓపెన్ ఫర్ ద డిస్కషన్, వాళ్ళు డిస్కషన్కి ఓపెన్గా ఉండరు అనమాట అండి. అలాగే ఇంకొక చిన్న విషయం గమనిద్దాం ఇక్కడ. ఒక వ్యక్తి నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని నిర్ధారించే ఇంకొక చిన్న టెక్నిక్ అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎక్కడికి వెళ్ళావు అని ఎవరినైనా అడిగారని అనుకుందాం. ఎప్పుడైనా మీరు ఇది ప్రాక్టికల్గా ప్రయత్నం చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను హాస్పిటల్కి వెళ్ళారని ముందుగా చెప్పున్నారు మీకు, ఆల్రెడీ గతంలో చెప్పారు, మీరు రీకన్ఫర్మ్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఇతను హాస్పిటల్కి వెళ్ళారు అని మీకు చెప్పారు కానీ అతను హాస్పిటల్కి వెళ్ళలేదు, అతను వేరే సినిమా హాల్కు ఎక్కడికో వెళ్ళారని అనుకున్నాం. అయితే అదే క్వశ్చన్ని మనం రెండో రోజు కానీ మూడో రోజు కానీ తర్వాత కానీ మీరు అడిగినప్పుడు, అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా మనం సడన్గా సూటిగా నిలదీసి ఒక్కసారి అడిగి ఆ రోజు ఎక్కడికి వెళ్ళామని అడిగారనుకోండి, అతను ఏం చెప్తారంటే, అంటే మీరు ఒకవేళ కనుక ఖచ్చితమైన సమాధానం చెప్పు అనే విధంగా అక్కడ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి మనం అడిగినప్పుడు ఏం చెప్తారంటే, అతను ఖచ్చితంగా చెప్పాల్సి ఉన్నప్పుడు రిలాక్స్గా ఉండరనమాట మనిషి. తను ఏం చెప్తారంటే నేను నిజంగా హాస్పిటల్కి వెళ్ళాను అంటారు. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, నేను హాస్పిటల్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ చాలా సెన్సిటివ్గా చూడాల్సిన విషయం అండి. ఏదో ఒకదాని మీద బేస్ చేసుకుని మనం బాడీ లాంగ్వేజ్ రైట్ రాంగ్ జడ్జిమెంట్ చేయకూడదు. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట అండి. వీటిలో ఎన్నో విషయాలను మనం పరిగణలోకి తీసుకుని ఒక నిర్ణయానికి రావాలి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఎగ్జాంపుల్, సపోజ్ హాస్పిటల్ ఇటు ఉంది, సినిమా హాల్ ఇటు ఉంది, అతను ఏం చెప్తారంటే మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అని అన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళానని అంటారు. అంటే హాస్పిటల్ ఇటు ఉంది కానీ అతను డైరెక్షన్ ఈ సినిమా హాల్ వైపు చూపిస్తుంటారు అనమాట. అంటే ఇతను చెప్తున్నది హాస్పిటల్ కానీ ఇతను నిజం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, చెప్పాల్సిందే కాబట్టి అతనికి తెలియకుండానే ఫోర్స్ఫుల్గా మనం ఆన్సర్ని రాబడుతున్నాం కాబట్టి అతను నేను హాస్పిటల్కి వెళ్ళానని అంటారు కానీ అక్కడ సినిమా హాల్ ఉందన్నమాట ఆ డైరెక్షన్. సో ఈ విధంగా కొంతమంది జనరల్గా ఏంటంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్లో వీళ్ళలో వీళ్ళు దొంగల దగ్గర ఇలాంటి క్రిమినల్స్ దగ్గర విషయాలను రాబట్టడానికి పోలీసులు ఈ విధమైన క్వశ్చనింగ్ అనేది చేస్తుంటారు అనమాట. తర్వాత ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ ఐ మూమెంట్స్ అనేవి ఏదైతే ఉన్నాయో దీంట్లో చిన్న మతలబు ఉందండి. ఎవరైతే రైట్ హ్యాండెడ్ పర్సన్స్ ఉన్నారో, అంటే కుడి చేతితో సంతకం పెట్టే వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి అనమాట. అదే ఎడమ చేతితో సంతకం పెట్టే వాళ్ళు ఉన్నారు అనుకోండి,
అంటే లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, ఇవన్నీ ఆపోజిట్గా ఉంటాయన్నమాట. సో బాడీ లాంగ్వేజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అందరికీ ఒకటే ఉంటుంది. సో మనం ఎవరిని గమనించినా ఇదే బాడీ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్. సో ఈ బాడీ లాంగ్వేజ్ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటే ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోగలము అనేది సింపుల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ వ్యక్తి అయినా స్మైలింగ్ ఫేస్తో ఉంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. సో మనం మాట్లాడుతున్నప్పుడు వీలైనంత వరకు స్మైలింగ్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మరీ ఏదో ఎక్కువగా నవ్వుతున్నట్టు కాకుండా స్మైలింగ్ ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మన ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నామో ఎదుటి వ్యక్తి తను మాట్లాడేది వింటున్నారనేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం మూమెంట్ కనుక ముందుకిచ్చి చెప్పండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సపోజ్ ఫ్రెండ్ ఉన్నారు ఎవరు, తను నిన్న ఫలానా చోటకి వెళ్ళానని చెప్పారు, వెళ్ళినప్పుడు ఓకే అని ఆ టైప్లో మాట్లాడేమనుకోండి అతను ఇంట్రెస్ట్, ఓకే నువ్వు ఫలానా చోటకి వెళ్ళావా అని ఎప్పుడైతే మాట్లాడి దాని మీద ఒకటి రెండు క్వశ్చన్స్ వేసామంటే మనం ఆ కమ్యూనికేషన్ ఆ ర్యాపో అనేది చాలా బాగా మెయింటైన్ చేయగలం. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మీతో మాట్లాడి చాలా బాగా ఉందండి, నాకు కొత్త వ్యక్తులైనా సరే మీరు చాలా నాకు క్లోజ్గా అనిపించారు, మీకు నాకు చాలా రిలెవెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనేది అనుకుంటారన్నమాట. అట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడంలో ఎవరితో మాట్లాడినా సరే పూర్తి అటెన్షన్ అనేది ఇవ్వడం జరగాలన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెనక ఉన్న వ్యక్తి లేదంటే పక్క ఉన్న వ్యక్తికి ఓకే అని షేక్ హ్యాండ్ ఈ విధంగా ఇచ్చారనుకోండి, ఇట్ డజంట్ లుక్ గుడ్, ఓకే అండి అని చెప్పి ఆ విధంగా షేక్ హ్యాండ్ ఇచ్చారనుకో అలా కాదు. ఒకవేళ వెనక నుంచి ఎవరైనా పిలిచినా మనం మాట్లాడాల్సి వచ్చినా పూర్తిగా ఆ వ్యక్తి వైపుకి తిరిగి మనం ఎప్పుడైతే షేక్ హ్యాండ్ ఇచ్చామంటే ఒక చిన్న పిల్లవాడు కనుక మన వైపు పాక్కుంటూ వస్తున్నారనుకోండి మనం ఎంత అటెన్షన్ ఇస్తాం, అంటే పూర్తిగా ఆ బాబు వైపుకి తిరిగి అటెన్షన్ ఇస్తే అప్పుడు తను హీ విల్ బి హ్యాపీ అనమాట. అలాగే ప్రతి వ్యక్తి కూడా మనకు తెలియకుండా లోపల్లో అందరూ మనుషులు గ్రో అవుతారు, కానీ దెర్ ఈజ్ ఏ వన్ కొటేషన్ ఉందండి ఏంటంటే ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఏ చైల్డ్ విత్ మనీ అండ్ సమ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బాల్యానికి సంబంధించిన ఆ ఇంప్రెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కళ్ళు తన అటెన్షన్ కోరుకుంటారు. ఎదుటి వ్యక్తి సింపుల్గా చెప్పాలంటే ఎదుటి వ్యక్తి నుంచి మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో ఎదుటి వ్యక్తికి కూడా మనం అదే విధమైన ఎక్స్ప్రెషన్స్తో కనుక ఇంట్రెస్ట్తో కనుక మన బాడీ లాంగ్వేజ్ని ప్రజెంట్ చేసుకోగలిగితే మనము ఈ బాడీ లాంగ్వేజ్ ప్రజెంటేషన్లో మనం సక్సెస్ఫుల్ అవుతాము, అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం విజయం సాధించగలుగుతాం అన్నమాట. సో మనం మాట్లాడుకున్న విషయాలు మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ రవికిరణ్ సింగ్, నమస్కారం అండి, థ్యాంక్ యూ.